లక్ష్మీదేవి గారు రాస్తున్నారు గుంటూరు నుంచి దేవుళ్ళకి వివాహాలను చేసేటప్పుడు పురోహితుడే అమ్మవారి మెడలో పిస్తలను వేస్తాడు కదా అది అపచారం కాదా అని వీరి సందేహం ఎక్కడైనా ఎవరైనా మంగళసూత్రాన్ని కట్టేటువంటి సందర్భంలో మాంగల్యతంతున నేనా మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే సా జీవ శరదాంశతం చదువుతూ ఉన్నప్పుడు ఈ మాటల్ని అంటూ ఈ వరుడు ఆమె వాళ్ళు మాంగళ్య సూత్రాన్ని ముడివేస్తాడు ఏమిటి దీని అర్థం నా జీవనానికి ఆధారభూతురాలైనటువంటి ఓ కన్యా నేను నా జీవనానికి ఆధారభూతమైనటువంటి ఇదిగో ఈ మాంగళ్య సూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను ఏ మాంగళ్య సూత్రాన్ని నీ మెడలో కడుతున్నానో అలాంటి నువ్వు నూరు సంవత్సరాలు జీవించదుగాక ఈ మాంగళ్య సూత్రానికి ఉండేటటువంటి శక్తి కారణంగా నీ ద్వారా నేను నూరు సంవత్సరాలు జీవితనుగాక అంతలో అర్థం కలిగినటువంటిది ఆ శ్లోకం ఇదే దేవతల విషయానికి వచ్చినప్పుడు మాంగళ్య తంతున అనేనా లోకరక్షణ హేతున అని ఉంటుంది తప్ప నా జీవనానికి ఆధారభూతం అని ఉండదు ఏ మహానుభావుడైనటువంటి కృష్ణుడో రాముడో మరోదేవుడో మరోదేవుడో ఆయన అమ్మవారి మెడలో ఈ సూత్రాన్ని వేసేటటువంటి సందర్భంలో కట్టేటటువంటి సందర్భంలో లోకరక్షణ హేతున నిన్ను నేను పెళ్లి చేసుకునేది చక్కగా సంతానాన్ని కానీ వాళ్ళు వలలో జరిపించి రోజు తీసుకెళ్ళి వీసుకొస్తూ భోజనం పెట్టి ఈ సోది కోసం కాదు ప్రపంచ రక్షణ కోసం నేను నీకు కడుతున్నాను రామచంద్రుడు సీతమ్మ మెడలో మాంగళ సూత్రాన్ని ఎందుకు కట్టాడంటే రావణ వధ కోసం కట్టాడు అలాగే కృష్ణుడు రుక్మిణిని వివాహవాడిని ఎందుకుంటే కంస వధ చేయడం కోసమని ఒక ప్రత్యేకమైన ఆలోచనని చేస్తూ కట్టాడు లోకల్లో ఎవరు దుర్మార్గులవుతూ ప్రజలందరినీ పీడిస్తూ ఉంటారో ఆ ప్రజా పీడ తొలగడం కోసమని భగవంతుడు వివాహం చేసుకున్నారు తప్ప వాళ్ళు మనలా అందరిలాగా చేసుకునేటువంటి వాళ్ళు కాదు అందుకోసం ఆ పురోహితుడు స్వయంగా ఆమంత్రాన్నే చదివింపజేస్తాడు లోకాన్ని రక్షించడం కోసం ఈ అయ్యవారు ఎవరైతే ఉన్నారో రాముడో కృష్ణుడో మరోరో ఈయన అమ్మాని మెళ్ళో ఈ మాంగళ్య సూత్రాన్ని కట్టబోతున్నాడని చెప్పి ఈ మాంగళ్య సూత్రాన్ని ఆయన చేతికి తగిలిస్తారు అంటే కట్టేది ఎవరు అంటే అక్కడ ఉండేటటువంటి అయ్యవారు చేతికి తగిలించి లోకరక్షణ హేతున లోకరక్షణం కోసం ఆయన వివాహాన్ని చేసుకోవడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఆయనకి లోకంలో ఉండే ప్రతినిధిగా నేను భూ భూసురుణ్ణి కాబట్టి భూలోకంలో దైవ లక్షణం కలిగినటువంటి వానికిగా నేను ఇక్కడ అర్చకునిగా పురోహితునిగా ముద్ర వేయబడ్డాను కాబట్టి నేను ఆయనకి ప్రతినిధిగా ఆయన చేతికి తగిలించి ఇదిగో నేను ఇక్కడ చేస్తున్నాను అని అంచేత పురోహితుడిది అపచారం ఏమాత్రము కాదు అక్కడ భగవంతుడే వచ్చి మంగళసూత్రం కట్టడం అనేది సాధ్యపడదు కూడా ఎంతమంది ఇప్పుడు ఇటుొకరు ఇటుొకరు అమ్మవార్లు ఉన్నట్టయితే ఆయన చేతికి తగిలించి ఏడికి మళ్ళీ ఆయన చేతికి వెళ్లించి ఈవిడికి మంగళసూత్రాన్ని వేస్తారు ఇదంతా లోక రక్షణ కోసం చేయబడేదే తప్ప మామూలుగా అందరి వివాహాలగా ఆయన ఆమెని భారీగా చేసుకునేందుకు కట్టబడింది మాత్రం కాదు ఇది పురోహితునికి అపచారాన్ని